స్టార్ట్ చేయనా? హేరా బాగాలేదా? చుట్టూ పిక్కుట్టున్నావు. ఓకే సార్. వెల్, ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆల్ మీడియా బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు అండ్ పోస్టర్ దగ్గర నుంచి సినిమాకి చాలా పాజిటివ్గా మీరు బజ్ క్రియేట్ చేసి ఇప్పుడు రైట్ నౌ ట్రైలర్ ట్రెండింగ్లో ఉందండి. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ అండ్ వెరీ హ్యాపీ థింగ్. మేమందరం ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభిషేక్ బాయ్, ది మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ మై మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు, సుధీర్ వర్మ. సో మేము ముగ్గురం ఎందుకు వచ్చామంటే మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి అండ్ మా సినిమా కేశవ రేపు రిలీజ్ అవుతుంది అండ్ ది రిలీజ్ అనేది మ్యాసివ్ మ్యాసివ్ రిలీజ్ అవుతుంది. నేను ఎప్పుడు అంటే నా కెరియర్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ రిలీజ్. అభిషేక్ బాయ్ చెప్తున్న నంబర్స్ ఏంటో అంటే లైక్ ఐఎమ్ షాక్ అండ్ దీని అన్నిటికీ కారణం ఆ టీజర్ అండ్ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్. ఎక్కడ చూసినా నా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ కేశవ కోసం వెయిట్ చేస్తున్నావు, కేశవ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ నన్ను దట్ ఫ్లడ్డింగ్ మీ విత్ మెసేజెస్. ఆ సినిమాకి ఎంత బజ్ వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ గోన్ బి అ గుడ్ ఫిలిం, ఒక మంచి సినిమా తీద్దాం, ఒక డిఫరెంట్ సినిమా తీద్దాం, ఒక యూనిక్ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాం. అంతేగాని సినిమాకి ఇంత హైప్ వస్తుంది అండ్ యూనో పీపుల్ ఇంత క్రేజీగా లైక్ యూనో గోయింగ్ అండ్ అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ ఎంత ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అవన్నీ వచ్చాయి మా సినిమాకి అండ్ ఐ థింక్ దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. బాహుబలి సినిమా ఇస్ గ్లోబల్ ఫినామినన్ లైక్ యూనో ఆ సినిమా లైక్ బ్లాక్ బస్టర్ కన్నా మించిపోయింది, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్. సో ఆ సినిమా తర్వాత మేము వస్తుంటే మాకు కొంచెం టెన్షన్ వేసింది. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూనో మా టీజర్ మా ట్రైలర్ తర్వాత డెఫినెట్లీ పీపుల్ ఆల్రెడీ 3-4 సార్లు చూస్తారు ఆ సినిమా. సో ఇప్పుడు మా సినిమా వచ్చి ఒక్కసారైనా మీరు చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ కమల్లో మీరు కేశవ సినిమా చూసినప్పుడు మీకు కొత్త అనుభూతి కలుగుద్ది అండ్ ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది సినిమా ఎలా ఉండబోతుందో. సో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. రితు వర్మ ఇంతకుముందు పెళ్లి చూపులు సినిమా చేసింది, అది కూడా పెద్ద హిట్. నా లాస్ట్ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ చాలా పెద్ద హిట్ చేశారు మీరు. అలాగే సుధీర్ నేను చేసిన కాంబినేషన్ ఇస్ ద బిగ్ థింగ్, స్వామిరారా, అభిషేక్ బాయ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. సో ఇంత ఇంత లాట్ ఆఫ్ లవ్లీ పీపుల్ చేస్తున్న సినిమా ఇది. అలాగే మా సినిమాలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వెనల్ కిషోర్, సత్య, వీరింతకుముందు ఈపీసీలో మిమ్మల్ందరినీ చాలా హ్యాపీగా నవ్వించారు, వారు కూడా ఈ సినిమాలో ఉన్నారు టు మేక్ యూ లాఫ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అలాగే రావు రమేష్ గారు, బ్రహ్మాజీ గారు, రాజా రవీంద్ర, అజయ్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్యాక్ట్ అండి, ఫుల్ ఆఫ్ ప్యాక్ట్ విత్ స్టార్స్. అండ్ ఇషా కుప్పికార్ కూడా ఈ సినిమాలో షీఈస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ వైటల్ రోల్. సో ఒక హోల్సమ్ సమ్మర్ ఎంటర్టైనర్గా నేను చెప్పగలుగుతాను. ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ ఇట్స్ కామెడీ అనుకుంటారు, బట్ థ్రిల్స్, స్పిల్స్, ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఫిల్ అయిన మా సినిమా కేశవ. May 19th, అదే రేపే మీ సినిమా విడుదలవబోతుంది. అండ్ థియేటర్స్ గురించి అభిషేక్ బాయ్ ఎక్కువ చెప్తారు మీకు. అండ్ ఐఎమ్ ఓవర్వెల్డ్ విత్ ద రెస్పాన్స్ అండ్ అఫ్ ద ట్రైలర్ అండ్ ద టీజర్. సో ఐ జస్ట్ హోప్ మీరందరూ పైరసీ కాకుండా రేపు సినిమా థియేటర్ కూడా చూడాలి సినిమాని. అండ్ గైస్, వెరెవర్ యు ఆర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్, May 19th రేపు ఐ హోప్ ద ఫిల్మ్ కమ్స్ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ పర్టికులర్గా నా స్పెషల్ థ్యాంక్స్ బికాజ్ ఆ టీజరు ఇవన్నీ టీజర్ ట్రైలర్ అండ్ ద పోస్టర్స్ బాగా సపోర్ట్ చేశారు అండ్ బికాజ్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఆ టీజర్ అవన్నీ బాగుండడం వల్లే ఈరోజు ఈ సినిమాకి ఎంత బజ్ వచ్చి ఇంత మంచి రిలీజ్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ అభిషేక్ ఫర్ ఎక్స్ట్రాడినరీ రిలీజ్. నేను ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్ ఎందుకంటే నా కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ అండ్ బిగ్గెస్ట్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాను. సో వీళ్ళిద్దరూ ఎక్కువ చూస్తున్నారు ప్రమోషన్ గురించి. ఆర్టిస్టులందరి గురించి నిఖిల్ మాట్లాడాడు, నేను టెక్నీషియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో లైక్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ బాలీవుడ్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ చాలామందిని తీసుకొచ్చాం. ముఖ్యంగా సన్నీ మ్యూజిక్, దివాకర్ మణి డిఓపి, మార్క్ మై వర్డ్స్ ఈ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఇన్ తెలుగు షూర్గా. లైక్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చాడు, మీరు రేపు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రశాంత్ పిల్లై, మలయాళంలో తను ఫేమస్ అండ్ బాలీవుడ్లో కూడా చాలా సినిమాలు చేశాడు, తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్. సో మైకీ మెక్లరీ అని వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ రీక్రియేటర్స్. సో తను ఒక సాంగ్ చేశాడు ఇందులో, కాలభైరవ అష్టకం అని రీక్రియేటెడ్ అని ఉంది ఆడియోలో. సో ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సినిమా మీద బజ్ ఉంది. డెఫినెట్గా 100% మీ అందరికీ నచ్చుతుంది. నిఖిల్ చెప్పినట్టు ఇట్స్ ఏ ప్యూర్